అన్ని పార్టీలు కూడా ఇది వద్దు అని చెప్పే ధైర్యం లేదు ఇవాళ కానీ స్వాగతించే ధైర్యం కూడా లేదు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏ రాజకీయాలో ఏ రాజకీయం నడిపితే మాత్రం 10 లక్షలు ఇస్తారని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇస్తదా బీజేపీ పార్టీ ఇస్తదా ఏ పార్టీ కూడా ఏమీ చేతులు ఇవ్వలేదు నేషనల్ పార్టీలు అవి వాళ్ళు ఒప్పుకుంటే తప్ప మీరు చేసేది లేదు కాబట్టి స్వతంత్రంగా డిక్లేర్ చేయగలిగి అమలు చేయగలిగిన సత్తా ఉన్న పార్టీ ఇవాల టిఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాల్సిందిగా అఖిల పక్షంగా అందరూ కూడా కలిసి చేయగలిగితే సంతోషిస్తాను ముఖ్యమంత్రి గారు అందరం మనం ఏం చేయాలనుకున్నాం దళితుల కోసం పేద వర్గాల కోసమే కదా పార్టీలు నడిపేది దళితుల కోసం పేద వర్గాల కోసమే కదా మనం ఉద్యమాలు చేసేది మరి అటువంటి స్కీమ్ వచ్చిన తర్వాత దాని పాబందిగా అమలు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఏ రాజకీయ పార్టీలో కూడా అరే ఎవరయ్యా ఎవరు ఆయన మన రాజేందర్ రాజేందర్ విషయంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజేందర్ అవినీతి పరుడా కాదా రాజేందర్ ఈ పదవిని అడ్డం పెట్టుకొని 700 ఎకరాలు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా ఆయనే చెప్పిండు 40 ఎకరాల భూమి దళితుల అసైన్డ్ భూములు ఆయన చేతిలో ఉన్నట్టుగా రాజేందరే చెప్పిండు నేను ఒకటే చెప్తా ఉన్నా రాజేందర్ గారికి ఆ భూములు వెంటనే వాపసి ఆ భూములు ఇవ్వకపోతే నీకు పుట్టగతులు ఉండవు ఎవడు సొమ్మని ఆ భూములు నువ్వు కాజేసినవని రాజేందర్ నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ని అదొకటే కాదు ఆలయ భూములు నీ చేతుల్లో ఉన్నవి నువ్వు కబ్జా పెట్టుకున్నావు ఆ భూములు కూడా వాపసి ఇవ్వాలని నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా నేను అందుకే హుజూరాబాద్ ఎమ్మెల్యే ప్రజలందరినీ కోరుతా ఉన్నా అతన్ని ఎన్నికల్లో బహిష్కరించాలి మనిషిని చూసినంత మంచోడు కాదు పైరూపులు ఉన్నటువంటి పద్ధతులు ఆయన లేడు దళితులు అర్థం చేసుకోవాలి హుజూరాబాద్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎన్నికల్లో బహిష్కరించాలి పోటీ చేసిన ఒక్క ఓటు కూడా అతనికి వేయాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి ఆ మోసగాడికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అసైన్డ్ భూములు తీసుకునే హక్కు ఆయనకి ఎవరిచ్చినారని సందర్భంగా అడుగుతా ఉన్నా ఆయన స్వయంగా నాకు ఫోన్ చేస్తే కూడా నేను ఇదే చెప్పిన అసైన్డ్ భూములు నువ్వు వాపసిస్తే తప్ప నీకు సపోర్ట్ చేయనని చెప్పాను ఆయన పార్టీలో ఉండగానే చెప్పాను ఆయన పార్టీలో ఉండగానే చెప్పాను ఆయన నాకు ఫోన్ చేస్తే ఇదే మాట చెప్పా అరే రే రే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికే సంపాదించావా నువ్వు హాస్టల్లో ఉంటివి గోసిబట్ట లేనటువంటి పరిస్థితుల్లో మీరు బతికినటువంటి మీరు ఇలా 100 ఎకరాల భూమి ఎడికెళ్ళి వచ్చింది అయినా దళితుల భూములు మిగతా ఎట్లను సంపాదించుకో ఏమనగా కానీ మా దళితుల భూములనే వాపసీయమని నేను చెప్పాను ఆయనకి కానీ వల్ల ఆయన చేస్తున్న పనేమిటి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమిటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చూశాను నేను పత్రికల్లో వాళ్ళ బామ్మరిదట మధుసూదన్ రెడ్డి ఇట్లా భూతమండలు తిరుగుతాడండి ఈ రకమైన మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఇవాళ రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారి బావ మరి సొంత బామ్మరిది జమున గారి అన్ననో తమ్ముడో మరి ఆయన ఇష్టం వచ్చిన బూతులు దళితులను తిడుతున్నట్టుగా ఇవాళ పత్రికల్లో చూశాను మీడియాలో కూడా చూశాను చాలా బాధాకరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఏది ఏమైనా ఫ్యూడల్ విధానానికి స్వస్తి బలికి సమసమాజ స్థాపనకు మార్గం చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా బూతు మాటలు తిట్టేటువంటి ఈ దుర్మార్గుల గుణపాఠం చెప్పాలంటే దళితులంతా ఒక్కటి కావాలి కేసీఆర్ పెట్టినటువంటి పథకం ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కూడా మొత్తం రాష్ట్రమంతా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదేదో హుజూరాబాద్ కోసం పెడుతున్నారు ఎన్నికల కోసమే పెడుతున్నారు ఎక్కడన్నా మొదలు పెట్టాను అక్కడ మన దళితులే ఉన్నారు కదా అక్కడి నుంచి మొదలుకొని మొత్తం 119 నియోజకవర్గాల్లో అంతటా కూడా అమలు చేస్తామని చెప్తున్నారు అమలు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా అమలు చేయాలి 70 లక్షల మందికి సాయం అందాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఈ పథకం ప్రజల ప్రభుత్వ పథకం ఏ పథకం పథకాలు పెట్టినా 70 ఏళ్ళ మాకేం రాలేదండి నా జాతికి ఏం రాలే ఇవాళ నేను రాజకీయాల కంటే అతీతంగా ఒకటే ఆలోచిస్తా ఉన్నా ఈ పథకం ఒకటి వస్తే నా జాతి మేలవుతుంది అంబేద్కర్ ఆలోచించిన విధానం అమలవుతుంది అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ఎవరు పనిచేసినా ఒక అంబేద్కర్ లాగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేననేది ఏంటంటే ఇవాళ
ఏదో రకంగా ఈ పథకానికి గండి కొట్టే కుట్ర పన్నుతున్నారు. ఆ స్కీమ్ ముందుకు సాగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నూటికి నూరు శాతం నేను వ్యతిరేకిస్తా ఉన్నా. దళితులు ఎవరు కూడా మిమ్మల్ని మెచ్చుకోరు కదా, గ్రామాలలో మిమ్మల్ని రానియరని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికి చేతులైతే దండం పెడతా ఉన్నా. మీరు ఈ రకమైన మాటలు బంద్ చేయండి, వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పని బంద్ చేయండి, వాళ్లకు వాళ్ళ కడుపు కొట్టే పని బంద్ చేయమని నేను ఈ యొక్క పథకానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎంత అరిచినా మీ మాట ఎవరు పట్టించుకోరు, మీరు ఏ రకమైన మాటలు చెప్పినా దళితులు ఎవరు వినరు. ఇది గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఏదో రాజీనామా చేస్తానని రాజే మరి ఎవరు, రాజగోపాల్ రెడ్డి గారు రోజుకోసారి చెప్తున్నా ఆయనకి ఏదో ఆటాడుకున్నట్టున్నట్టున్నది. ఒక్కసారి నువ్వు రాజీనామా చేసి చూడవయ్యా, నీకు డిపాజిట్ వస్తుందో రాదో నేను చూస్తా. ఎందుకు అంత ఉరుకులాడుతున్నావు, నువ్వు రాజీనామా చేద్దామంటే ఖచ్చితంగా రేపు పోటీ వస్తుంది. పోటీలో ఎవరు గెలుస్తారు, ఏ స్కీమ్స్ అమలైతే ప్రభుత్వం చూసుకుంటుంది. దేనికోసం నువ్వు రాజీనామా చేస్తావంటే అంటే నీ ఉద్దేశం ఏంటి, ఈ స్కీమ్ ముందుకు రావద్దు, ఈ స్కీమ్ అమలు కావద్దు, ఈ స్కీమ్ కనుక ముందటికి వస్తే మాకు బతుకు తెరవులు ఉండేటువంటి పద్ధతిలోనే మీరు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఏ ఎమ్మెల్యే కూడా అట్లా మాట్లాడు. నేను నీకేదో వ్యతిరేకంగా మాట్లాడాలి లేదు, కానీ నువ్వు చాలాసార్లు వింటున్న టీవీలలో రాజీనామా చేస్తా రాజీనామా చేస్తానని. నువ్వు రాజీనామా చేస్తే ఎవడు భయపడడు, నువ్వు రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో మళ్ళీ టీఆర్ఎస్ గెలుస్తుంది. నువ్వెక్కడ గెలుస్తావా, నువ్వు ఎట్లా గెలిచినావో అందరికెరికే. కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే ఎవరు కూడా ఈ స్కీమ్కి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. 2 సంవత్సరాలు పోని, 2 సంవత్సరాల తర్వాత పనిచేయకపోతే అప్పుడు ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు, ప్రతిపక్ష పార్టీలు అడుగుతాయి, తప్పేం లేదు. కానీ మొదలు పెట్టక ముందే దాన్ని మొదలు పెట్టొద్దు అన్నట్టుగా మీరు మాట్లాడటం ఎంతవరకు సమస్యమని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీని క్వశ్చన్ చేయడం తప్పులేదు, కానీ దళితులకు ఇచ్చే ఈ స్కీమును బంద్ పెట్టమని అడగటం తప్పు కాదా, ఈ స్కీమ్ ముందుకు రావద్దని చెప్పడం తప్ప అవునా కాదా. ఇవాళ నేను ఎవరినైనా అడుగుతున్నా, ఈ స్కీమును వ్యతిరేకించే ప్రతి వారిని అడుగుతున్నా, ఒక దళితుడిగా నేను అడుగుతా ఉన్నా. నా ప్రజానీకానికి అందే ఈ ఫలాన్ని అందకుండా చేస్తున్నారు మీరు. ఇంతకాలం మీరే తిన్నారా మా పేర్లు చెప్పి, దళితుల పేర్లు చెప్పి మీరే అనుభవించారు. మా వాళ్ళకు వచ్చింది ఏం లేదు, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ఫలాన్ని అందనటువంటి పరిస్థితుల్లో ఫలాలు అందించడానికి ముందుకొచ్చిన కేసీఆర్ను అభినందించాలనా వద్దా మీరే చెప్పమని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ అమలు జరగాల్సిందే, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని కూడా మరొకసారి సందర్భంగా నేను ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక్క మాట చెప్తున్నా, ఇంత మంచి స్కీమ్ ఎవ్వరు పెట్టలేదు, కడుపు నిండు అన్నం పెట్టినోడు లేడు, ఏమైతున్నామని అడిగినోడు లేడు. కాబట్టి వాళ్ళు బిజినెస్ చేసుకొని ఒక వ్యాపారవేత్తలుగా ముందుకు రావడానికి పెట్టేటువంటి స్కీమ్ వాళ్ళంతలో వాళ్ళే స్కీమ్ చేసుకొని బతికేళ్తుందని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.